ఉగ్రవాదులను ఎగుమతి చేసే పాకిస్తాన్ తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భారత్ ఎద్దేవా చేసింది. బహ్రెయిన్లోని మనామాలో జరుగుతున్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ సమావేశాల్లో పాక్ తీరును భారత్ ఎండగట్టింది. అంతర్జాతీయ వేదికపై దయాది దేశం మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. జమ్మూకశ్మీర్తో పాటు లద్దాఖ్ ఎప్పటికీ భారత్ అంతర్భాగమేనని తేల్చి చెప్పింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం ద్వారా పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగపరుస్తోందని మండిపడింది. భారత్ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడానికి పాకిస్తాన్కు ఎలాంటి హక్కు లేదని భారత్ పేర్కొంది. జమ్మూకశ్మీర్లో సీమాంత ఉగ్రవాదానికి పాల్పడే పాక్ మానవ హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేసింది.